శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాశాంకుశపుష్పవానచాపాము హనుమానిదురావృతామయూఖైరహ విద్వేవైభావై భవానీమ్ ధ్యాయస్పద్మాసనస్థామికశతవదనా పద్మపత్రాయతాక్షిం హేమాబాంబీదవస్రాం కరకళలితరసుద్ధిం పద్మావరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్తదాత్రీం. నా భారత్ 24/7 ప్రేక్షక మహాశైలందరికీ ఫిబ్రవరి 12/2021 శుక్రవారం శుభోదయము. శార్వరి నవ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, శుద్ధ పాడ్యమి, రాత్రి 12:02 వరకు ఉంటుంది. ధనిష్ట నక్షత్రము మధ్యాహ్నము 2:21 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. ఈరోజు అమృత గడియలు లేవు. సూర్యోదయము ఉదయము 6:33, సూర్యాస్తమయము సాయంత్రం 5:57, వర్జము రాత్రి 9:47 నుండి రాత్రి 11:26 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:51 నుండి ఉదయం 9:36 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నము 12:39 నుండి మధ్యాహ్నం 1:25 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10:30 నుండి ఉదయము 12 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 7:30 నుండి ఉదయము 9 వరకు ఉంటుంది. యమగంటము మధ్యాహ్నం 3 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. శుక్రవారము ఘాతవారము అయినటువంటి రాశులు వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మీనరాశి వారికి శుక్రవారం ఘాతవారం కాబట్టి మూడు రాశుల వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున తెల్లటి వస్త్రంలో బొప్పర్లు సద్బ్రాహ్మణి దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, అనగా యజమాని యొక్క భార్యకి ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే శత్రువులు అందరం చేస్తారు. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం ధరించిన ఎడల విశేషమైన ఫలితం లభించగలదు. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ రాశుల వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం ధరించిన ఎడల విశేషమైన ఫలితము శుక్రగ్రహం ద్వారా పొందగలుగుతారు. వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారలాగిపోయడం వలన విశేషమైన ఫలితం లభించగలదు. అలాగే 27 భరణి, పుబ్బ, పూర్వాచర నక్షత్రం వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్ల దానం చేసి వజ్రం ధరించిన ఎడల ఈ నక్షత్రాల వారికి శుక్రుడు కాపాడుతూ ఉంటాడు. అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బ నక్షత్రం వారు పలాసి చెట్టును, పూర్వాసు నక్షత్రం వారు వంజుల వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన విశేషమైన ఫలితము శుక్రగ్రహం ద్వారా పొందగలరు. శుక్రవారం రాహుకాల సమయంలో అనగా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు రాహుకాల సమయము. ఈ సమయంలో దేవీ దేవతలకు నిమ్మకాయల దీపాలు వెలిగించిన ఎడల దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోయి అనుకున్న ఫలితాలు లభించగలుగుతాయి. అలాగే శుక్రవారం రోజున విశేషంగా దేవీ దేవతలకు అమ్మవార్లకి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించవచ్చును. అలాగే అమ్మవారికి ప్రీతికరంగా లలితా సహస్రం కుంకుమార్చనలు కానీ, అష్టోత్తర చిత్రం కుంకుమార్చనలు కానీ జరిపించిన ఎడల విశేషమైన ఫలితం లభించగలదు. అమ్మవారికి ప్రీతికరంగా దేవి భాగవతం చదువుకున్న ఎడల, అలాగే దేవి పారాయణ చేయడం వలన, అలాగే చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ జరిపించుకున్న ఎడల విశేషమైన ఫలితం పొందగలుగుతారు. ఇలాంటి దీర్ఘకాల సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి, అనుకున్న ఫలితాలు రాగలుగుతాయి. అలాగే శుక్రవారం రోజున శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ప్రథమార్థం బాగా ఉంటుంది. ద్వితీయార్థంలో జన్మ కుజుని వల్ల అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్థాన మార్పులు, గృహ మార్పులు తప్పవు.
అలాగే వ్యాపారంలో నష్టాలు ఉంటాయి, అనుకున్న సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి, విపరీతమైన కలవరం చెందవలసి వస్తుంది, ప్రతిదానికి విరోధం ఉన్నట్లుగా ఉంటుంది, జాగ్రత్తగా మసుకోవాలి. అలాగే తులారాశి వారికి కూడా ఎనిమిదో ఇంట కుజుడు రాహు ప్రవేశించడం వల్ల అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. స్థాన మార్పులు, గృహ మార్పులు తక్కువ, కోపం ఎక్కువగా ఉంటుంది, అనుకున్న పనులు ఏవి కూడా నెరవేరవు, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, మాట మాట పట్టుకలు బాగా ఉంటాయి, జాగ్రత్తగా మసులుకోవాలి. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.